హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ ఈజీ మ్యాథ్స్ ఈరోజు మన వీడియో ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ ఇంపార్టెంట్ బిట్స్ అండి టెట్ అండ్ డిఎస్సీ రిలేటెడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇక ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాణిలో కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేది ఈ క్రింది వాణిలో కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేది నూతన సభ్యుల చేరిక కుటుంబ సభ్యులు తగ్గుట భూకంపాలు పైవన్నీయు కరెక్ట్ ఆన్సర్ పైవన్నీయు నూతన సభ్యులు చేరిక కుటుంబ సభ్యులు తగ్గుట భూకంపాలు అన్నీ కుటుంబంలో మార్పులు తీసుకువస్తాయండి చాలామంది కమెంట్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీ అండి ఆన్సర్స్ ఎవరికైనా ఆన్సర్స్ తెస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ గృహోపకరణములు అధికంగా ఉపయోగించుట వలన కలిగే పరిమాణం గృహోపకరణములు అధికంగా ఉపయోగించుట వలన కలిగే పరిమాణం విద్యుత్ వాడకం పెరుగుతుంది పని విలువ పెరుగుతుంది శారీరక ఆరోగ్యం కలుగుతుంది పైవన్నీయు విద్యుత్ వాడకం పెరుగుతుంది గృహోపకరణములు అధికంగా ఉపయోగించడం వలన విద్యుత్ వాడకం అనేది పెరుగుతుంది చాలామంది మనము మామూలుగా వంటలు చేసుకోవడానికి ఇవన్నీ మనము మామూలుగా చేతులతో ఉపయోగించి చేసే వాళ్ళంటే రుబ్బడం లాంటివి కానీ ఇప్పుడు వాడకం మిక్సీలు జార్లు ఎక్కువగా అయిపోయాయి ఈ క్రింది వాణిలో ఉమ్మడి కుటుంబమునకు సంబంధం లేనిది ఈ క్రింది వాణిలో ఉమ్మడి కుటుంబమునకు సంబంధం లేనిది పిల్లలకు తె తెలియని విషయాలు పెద్దలు తెలుపుతారు ఇంటి పనులు అందరూ కలిసి చేసుకుంటారు వృద్ధులు వృద్ధాశ్రమంలో చేర్చుతారు ఇది ఉమ్మడి కుటుంబానికి సంబంధం లేనిది వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్చుతారు చాలామంది ఆన్సర్స్ అన్నీ చదవమని కమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఈజీ బెడ్స్ అండ్ ఇంపార్టెంట్ బెడ్స్ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు అక్టోబర్ త్రీ సెప్టెంబర్ త్రీ నవంబర్ త్రీ డిసెంబర్ త్రీ కరెక్ట్ ఆన్సర్ డి డిసెంబర్ త్రీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు డిసెంబర్ త్రీ ఓకే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్స్ అనేవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి వాళ్ళకి షేర్ అవుతుంది నెక్స్ట్ వన్ మహారాష్ట్రలో చెరుకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట మహారాష్ట్రంలో చెరుకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట జైక్వాడి ఆనకట్ట గంగాపూర్ డ్యామ్ కో కోయన డ్యామ్ బాబ్లీ ఆనకట్ట కరెక్ట్ ఆన్సర్ కోయనా డ్యామ్ కోయన డ్యామ్ కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్రలో చెరుకు సాగుదలకు ఉపయోగపడిన ఆనకట్ట కోయా డ్యామ్ ఓకే నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు వేల ఏడు రెండు వేల పద్ ఎనిమిదిలో భారతదేశంలో వలస వెళ్ళే వారిలో అత్యధికులు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో భారతదేశంలో వలస వెళ్ళే వారిలో అది అత్యధికులు వెనకబడిన వర్గాల వారు షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలు ఇతరులు కరెక్ట్ ఆన్సర్ వెనకబడిన వర్గాల వారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో భారతదేశంలో వెనకబడిన వర్గాల వారు అనేవాళ్ళు ఎక్కువగా వలస వెళ్ళారండి దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు నైపుణ్యం లేని వారు ఈ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు నైపుణ్యం లేని వారు ఈ దేశాలకు ఎక్కువగా వలస వెళుతున్నారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ పశ్చిమాసియా దేశాలకు పశ్చిమాసియా దేశాలకి భారతదేశంలో ఉన్న వాళ్ళు కొంత నైపుణ్యం ఉన్నవాళ్ళు నైపుణ్యం లేని వాళ్ళు ఎక్కువగా వలస వెళ్తున్నారంటండి కరెక్ట్ ఆన్సర్ అది ఇక సండే లెవెన్ ఓ క్లాక్కి మహ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళాలు అర్పించే పండుగ మహ్మద్ ప్రవక్త మనవుడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళాలు అర్పించే పండుగ రంజాన్ మొహరం ఈద్ ఉల్ ఫితర్ బక్రీద్ మొహరం మొహరం పండుగ మహ్మద్ ప్రవక్త అయిన మనవుడు తన త్యాగానికి గుర్తుగా ఏ పండుగ జరుపుకుంటారు నివాళాలు అర్పించే పండుగ ఏదంటే మొహరం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇరాక్లో జరిగిన ఈ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవుడు మరణించాడు ఇరాక్లో జరిగిన ఈ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవుడు మరణించాడు కర్బలా యుద్ధం మసపటోమియా యుద్ధం బాబోలనియా యుద్ధం మక్కా యుద్ధం కరెక్ట్ ఆన్సర్ కర్బలా యుద్ధం కర్బలా యుద్ధంలో ఇరాక్కు చెందిన ఇరాక్లో జరిగిన యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవుడు మరణించాడు అది కరెక్ట్ ఆన్సర్ ఆయన గుర్తుగా మొహరాం పండుగ జరుపుకుంటారు నివాళాలుగా ఈ క్రింది వాణిలో మె మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం ఈ క్రింది వాణిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం కెనడా అమెరికా బ్రెజిల్ అర్జెంటీనా కరెక్ట్ ఆన్సర్ ఈస్ అమెరికా మెక్సికోకు సరిహద్దుగా ఉన్న దేశం ఏది అంటే అమెరికా అండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది టెట్ అన్ డిఎస్సిలో మంచి ర్యాంక్స్ సాధిస్తారు ఈ క్రింది వాణిలో భారతదేశానికి సరిహద్దు దేశం ఈ క్రింది వాణిలో భారతదేశానికి సరిహద్దు దేశం మల్దీవులు ఇరాక్ బంగ్లాదేశ్ దక్షిణ కొరియా కరెక్ట్ ఆన్సర్ ఆసెస్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ వచ్చేసి భారతదేశానికి సరిహద్దుగా ఉన్న దేశం ఓకేనా ఇది ఫోర్త్ న్యూ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ బిట్స్ అండి ఫోర్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ బిడ్స్ నెక్స్ట్ వన్ కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల గురించి తెలిపేది కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల గురించి తెలిపేది వంశ చరిత్ర వంశవృక్షం వంశ సంస్కృతి వంశగణన అంటే టాపిక్ వైజ్ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ వంశవృక్షం కుటుంబ సభ్యులు వారి పూర్వీల గురించి తెలిపేది వంశవృక్షం అనమాట దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం ఉమ్మడి కుటుంబం సమిష్ట కుటుంబం వెస్టి కుటుంబం విశిష్ట కుటుంబం కరెక్ట్ ఆన్సర్ ఇస్ వ్యస్టి కుటుంబం వ్యస్టి కుటుంబంలో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు ఆ కుటుంబాన్ని వ్యస్టి కుటుంబం అంటారు దానిని ఇంగ్లీషులో న్యూక్లియర్ కుటుంబం అని అంటారు నెక్స్ట్ వన్ సన్నిష్టి కుటుంబంలో సభ్యులు గుర్తించుము సన్నిష్టి కుటుంబంలోని సభ్యులు గుర్తించుము చిన్నాన్న చిన్నమ్మ తాతయ్య నానమ్మ తల్లి తండ్రి ఏబీసీ మరియు పిల్లలు కరెక్ట్ ఆన్సర్ ఏబీసీ మరియు పిల్లలు ఏ అంటే ఏంది చిన్నాన్న చిన్నమ్మ బి తాతయ్య నానమ్మ సి తల్లి తండ్రి మరియు పిల్లలు అన్నీ ఉంటే సన్నిష్టి కుటుంబం అని అంటారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కుటుంబంలోని సభ్యులు వలసపోవటకు కారణం కుటుంబంలోని సభ్యులు వలసపోవటకు కారణం ఉపాధి వివాహం విద్య పై వన్యు కరెక్ట్ ఆన్సర్ పై వన్యూ విద్యా వివాహం ఉపాధి ఈ మూడు వల్ల కుటుంబంలోని సభ్యులు వలస వెళ్ళడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేనైతే మండే నుండి సాటర్డే వరకు చేసిన బిట్స్ అన్నీ సండే వన్ ఓ క్లాక్కి మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ క్వశ్చన్స్ అండి దానికి ఆన్సర్స్ మాత్రమే మీరు కమెంట్ చేయాలి ఖచ్చితంగా కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్